హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దామ బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడాలి. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, షర్మిల గారు ఒక బహిరంగ లేఖ రాశారు సార్ కూటమి ప్రభుత్వానికి, అంటే ఆదాని కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ఒక అడ్వైజ్ ఇస్తున్నట్టుగా ఆ లేఖ అయితే కనిపిస్తుంది సార్. సో ఆ లేఖను మీరు ఏ విధంగా చూస్తారు, అసలు ఆ లేఖలు ఏముంది, మీరు ఏం చెప్తారు? షర్మిల లేఖ నేను చదివాను, 2 పేజీల లేఖ రాసింది చంద్రబాబుకి. అందులో ఆమె ప్రధానంగా అదాని ఇష్యూని చెప్పింది. అదాని ఇక్కడ అదాని గ్రీన్స్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్తో జగన్ ఒప్పందం చేసుకున్నాడు. సో ఇట్లా 7 గిగావాట్ల సౌర విద్యుత్తుని, సోలార్ ఎనర్జీని సప్లై చేయడానికి ఒప్పందం చేసుకున్నాడు. అది గుజరాత్లో 1.99 రూపాయి 99 పైసలకి యూనిట్ గుజరాత్తో ఒప్పందం ఉంటే, ఇక్కడ మాత్రం 2 రూపాయల 49 పైసల కంటే 50 పైసలు ఎక్కువగా చేసుకున్నాడు. దీనివల్ల 150,000 కోట్లు ప్రజల మీద, 25 ఏళ్లలో ప్రజల మీద భారం పడుతుంది. సో అందుకని దీనికి సంబంధించి జగన్ 1,750 కోట్లు లంచం తీసుకున్నట్టు అమెరికన్ ఏజెన్సీలు నిరూపించాయి, ఆల్రెడీ ప్రూవ్ చేశాయి. కాబట్టి మీరు దీన్ని రద్దు చేయాలి ఈ ఒప్పందాన్ని అనేది ఆమె ప్రధానంగా చెప్పింది. కానీ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు అదాని గ్రీన్ ఎనర్జీతో జగన్ ఒప్పందమే చేసుకోలేదు, ఈమె అబద్ధాలు చెప్తుంది, ఆ ఒప్పందం ఉంటే బయట పెట్టండి అని వాళ్ళు అడుగుతున్నారు. యాక్చువల్గా అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా జగన్ అమెరికన్ గ్రీన్ అదాని గ్రీన్ ఎనర్జీతో చేసుకున్నట్టు చెప్పలేదు. యాక్చువల్గా వాళ్ళు చెప్పింది ఏంది, సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో జగన్ ఒప్పందం చేసుకున్నారు, అదానితో కాదు. నేను ఆల్రెడీ వివరించాను, అది మామూలుగా సోలార్ ఎనర్జీని ఎవరైనా తయారు చేసే ఉత్పత్తిదారుడు దీనికే అమ్మాలి, ఏది సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకే అమ్మాలి. అమ్మినప్పుడు సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్లకి దాన్ని అమ్ముతుంది. సో అదాని అలాగే సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 12 గిగావాట్లకి అదాని గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత అజూర్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ 2 కంపెనీలు కలిసి సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకి అంటారు దాన్ని, సెకిని అప్రోచ్ అయ్యి సెకి ఏం చెప్పిందంటే, మీరు కోట్ చేసే రేట్లకి ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా ముందుకు రావట్లేదు కొనడానికని అదానికి చెప్పింది. అప్పుడు అదాని ఏం చేశాడు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ 5 రాష్ట్రాల రాష్ట్ర సీఎంల, లేకపోతే మొత్తానికి 5 రాష్ట్రాలని కలిసి ఇట్లా మీరు కొనండి సిక్కి దగ్గర అని చెప్పాడు. దానికి సంబంధించి అందరికీ డబ్బులు ఇచ్చాడు. అందులో ఎక్కువగా ఇచ్చింది జగన్కి, 1,750 కోట్లు ఇచ్చాడు. అందుకని జగన్ ఈ 12 గిగావాట్లలో 7 గిగావాట్లు మేము కొంటామని ఈ సిక్కితో ఒప్పందం చేసుకున్నారు. మిగతా 4 రాష్ట్రాలు అంటే 3 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం అప్పటికి జమ్మూ కాశ్మీర్, మిగతా 5 గిగావాట్లు మొత్తం 12 కదా, 7 జగన్ కొంటే మిగతా 5 ఆ రాష్ట్రాలు కొనడానికి ఒప్పందం చేసుకున్నారు. దానికి సంబంధించి మిగతా డబ్బుల్ని వాళ్ళకి ఇచ్చారు. ఇది అమెరికన్ ఏజెన్సీలు చెప్తున్నది. మరి ఈమెకి, ఈమెమో దాన్ని గ్రీన్ ఎనర్జీతో ఒప్పందం అంటుంది అదానితో. నిజానికి అది అదానితో ఒప్పందమే చేసుకున్నప్పుడు ఆ ఒప్పందాన్ని చంద్రబాబు రద్దు చేయాలని ఈమె డిమాండ్ చేయడం ఏంటో విచిత్రంగానైతే ఉంది. మరి ఈమెకి ఏమన్నా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా, ఆ ఒప్పందం ఈమె దగ్గర ఉన్నప్పుడు బయట పెట్టుండొచ్చు, అది దాని జరాక్సులు కూడా పత్రికలు రిలీజ్ చేయొచ్చు ఉంటే. సో ఆల్రెడీ చంద్రబాబు ఏం చెప్పాడు, దీనికి సంబంధించి లీగల్ పొజిషన్ ఏంటి అనేది మేము చూస్తున్నాం. అంటే ఇప్పుడు గ్రీన్ సోలార్ ఎనర్జీతో ఒక స్టేట్ గవర్నమెంట్ ఒప్పందం చేసుకుంది. ఆ సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎవరిది, సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ ఇది. సో ఆ పబ్లిక్ సెక్టార్ యూనిట్తో చేసుకున్న ఒక స్టేట్ గవర్నమెంట్ ఒప్పందం, దాన్ని వేరే గవర్నమెంట్ రాగానే రద్దు చేసేయగలుగుతుందా అనేది చూడాలి కదా. దాంట్లో ఉన్న 25 ఏళ్ళకి ఒప్పందం, 25 ఏళ్ళకి ఒప్పందం అంటే ఏంటి, ఏగో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ ఒప్పందాన్ని అమలు చేయాలి. ఒకవేళ చంద్రబాబు గవర్నమెంట్ రద్దు చేసుకుంటే అప్పుడు సికి గమ్మని ఉండదు కదా, సికి దీని మీద అబ్జెక్ట్ చేస్తుంది, కోర్టుకు వెళ్ళొచ్చు. ఇవన్నీ చూసుకొని చంద్రబాబు చేయాలి ఒకవేళ రద్దు చేయాలనుకున్నా. దట్ ఈజ్ 1. 2, అదాని ఎవరు, మోడీకి ఆప్త మిత్రుడు, ఆత్మ మోడీకి.
సో మోడీ ఆత్మని టచ్ చేసే పరిస్థితి చంద్రబాబుకు ఉంటుందా? ఉండదు ఆబ్వియస్గా. ఎందుకంటే చంద్రబాబు మోడీని ధిక్కరించే పరిస్థితి చంద్రబాబుకు లేదు. ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా చేయలేదు. 2018లో చేశాడు, దాని తర్వాత బుద్ధి వచ్చింది అనుకున్నాడు. అప్పటి నుంచి మోడీకి అనుగుణంగానే ఆయన మాట్లాడుతున్నాడు. మోడీ జగన్కి అండగా ఉంటూ అనేక చేసినా కూడా చంద్రబాబు చేయలేదు. నిజానికి మొత్తం తెలుగుదేశం కానీ తెలుగుదేశం మీడియా కానీ మోడీకి వ్యతిరేకంగా ఉంది. మోడీతో పొత్తు పెట్టుకోవడానికి ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా చంద్రబాబు మాత్రం గట్టిగా మోడీతో పొత్తు పెట్టుకోవాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నిర్ణయం కరెక్ట్ అనేది కూడా ఇప్పుడు తేలింది. కాబట్టి ఇప్పుడు కూడా నెక్స్ట్ మళ్ళీ జమిలియా లేకపోతే రెగ్యులర్ ఎలక్షన్లా ఏదైనా మళ్ళీ ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని చంద్రబాబుకు ఉంది. తెలుగు ఇటు పవన్ కళ్యాణ్ని బీజేపీని దూరం పెట్టి ఆయన ఒంటరిగా పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే మళ్ళీ అది జగన్కి అడ్వాంటేజ్ అవుతుంది అనేది ఆయన క్లారిటీగా తెలుసు. అందుకని మూడు మళ్ళీ కలిసి వెళ్దాం అనుకున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. నిజానికి ఈ ఐదు నెలలు దాటింది ప్రభుత్వం వచ్చి, ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్కి పెద్దగా చేసింది ఏమీ లేదు. విభజన హామీలకు సంబంధించిన నెరవేర్చడం అనేది ఏమీ లేదు. పెద్ద పనిస్ ఏమి రాలేదు. అయినా కూడా చంద్రబాబు ఎక్కడ గట్టిగా నిలదీయడం కానీ గట్టిగా అడగడం కానీ ఏమి చేయలేదు. ఆయన పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది జాగ్రత్తగానే డీల్ చేసుకొని ఫండ్స్ తీసుకురావాలనేది చంద్రబాబుకు ఉండే అండర్స్టాండింగ్. సో ఈ యాంగిల్లో చూసినప్పుడు అదానీకి సంబంధించి ఈయన చంద్రబాబు కాదు, ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా గట్టిగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కూడా పైకి రాహుల్ గాంధీ ఏదో చెప్తాడు కానీ ఇక్కడ మరి నిన్న ఆయన హరీష్ రావు వ్యాఖ్యానించాడు, 14,000 కోట్ల పైన దావోస్లో అదానితో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది కదా, మరి దాని సంగతి ఏంటి అని ఆయన అడుగుతున్నాడు. అట్లాగే 100 కోట్లు ఇక్కడ యంగ్ స్కిల్డ్ కార్పొరేషన్కి, యంగ్ ఇండియా స్కిల్ కార్పొరేషన్కి దానంటే డొనేషన్ 100 కోట్లు ఆయన ఇవ్వడానికి అదానీ ఒప్పుకుంటే ఆ 100 కోట్లు మేము వెనక్కి ఇచ్చేస్తున్నామని నిన్న ఈయన ప్రకటించాడు. అంటే క్లియర్గా కాంగ్రెస్ ప్రభుత్వాలే అదానితో ఒప్పందాలు చేసుకుంటారు. చేసుకోకూడదు అనేది కూడా ఏం లేదు. రేవంత్ రెడ్డి దానికి ఇది కూడా ఇచ్చాడు. ఏమని ఎవరు ఓపెన్, ఇది ఒక ఓపెన్గా ఒక టెండర్ పిలుస్తాము. టెండర్ పిలిచినప్పుడు అదానీ ఏమన్నా నేరస్తుడని నిరూపితమైందా? ఆయన ఏమైనా జైలుకి పోయాడా? ఆయన ఏమన్నా సివి బ్లాక్ లిస్ట్లో పెట్టిందా? ఏం జరగలేదు కదా. ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వచ్చినంత మాత్రాన అతన్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు మంచిగా లోవర్ బిడ్డింగ్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు అదానీ మన దేశంలో కాదు, ఆయన ప్రపంచవ్యాప్తంగా ఒప్పందాలు ఉన్నాయి. కెన్యా ఉంది, ఫ్రాన్స్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, తాంజానియా ఉంది, శ్రీలంక ఉంది, ఇలాగ అనేక దేశాల్లో ఆయన వ్యాపారాలు పెట్టున్నాడు, జరుగుతున్నాయి. ఎక్కడ ఇప్పటివరకు ఆయన దోషిగా అయితే నిరూపితం కాలేదు. కానప్పుడు ఆయన్ని బాయ్కట్ చేయాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీ అలా మాట్లాడలేదు. రాహుల్ గాంధీ ఏమో ఆయన దోషిలాగే మాట్లాడుతున్నాడు, అదానీ దోషనే అంటున్నాడు, అదానీని అరెస్ట్ చేయాలంటున్నాడు. సో ఆయన మాట్లాడడంలో ఆ ప్రాబ్లం వస్తుంది కాంగ్రెస్. కాబట్టి ఇప్పుడు ఈమె కూడా అదానీ అమెరికా ఏజెన్సీలు నిరూపించిందని కూడా లేఖలో రాసింది. ఎక్కడ నిరూపించాయి? అవి ఆరోపించాయి. కేసు ట్రయల్కే రాలేదు ఇంకా. ఈ లోపల మామూలుగా ఇట్లాంటి కేసులు ఏం జరుగుతుంది? ఒకసారి వాళ్ళు ఆరోపణలు ఫ్రేమ్ చేస్తారు, దానికి సంబంధించిన ప్రేమాపేసి ఎవిడెన్స్ని కోర్టుకు పెడతారు. కోర్టు ప్రేమాపేసి ఎవిడెన్స్ ఉంది అని కన్విన్స్ అయినాక ప్రొసీడ్ ఉంటుంది, వాళ్ళని అరెస్ట్ చేయమంటుంది, కేసు ట్రయల్కి చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు కూడా ఏంటంటే వాళ్ళు డీల్ అక్కడ ఏంటంటే జస్టిస్ డిపార్ట్మెంటు ఆఫర్ ఇస్తుంది, నేను గిల్టీ అని ఒప్పుకొని డీల్కి కానీ కుదిరితే ఫైన్, జనరల్గా ఇలాంటి కేసుల్లో ఫైన్తో బయటకు వస్తుంటారు. సో ఇవేవి జరగకుండానే అమెరికా, ఒక అమెరికన్ ఏజెన్సీస్ ఆరోపించాయి తప్ప ఇప్పటివరకు నిరూపించి వాళ్ళకి అమెరికాలో కూడా శిక్ష పడింది లేదు. అలాంటప్పుడు ఈమె ఎలా వాళ్ళని చెప్తుంది అనేది బిగ్ క్వశ్చన్. రెండోది అదానితో జగన్ ఒప్పందమే చేసుకోలేదు. చేసుకున్నప్పుడు చంద్రబాబుని ఈమె ఎలా డిమాండ్ చేస్తుంది అంటే క్లియర్గా ఈమె ప్రతి దాంట్లో జగన్ని బ్లేమ్ చేయడం అనే యాంగిల్ కనిపిస్తుంది తప్ప
ప్రజల్ని కన్విన్స్ చేసే విధంగా ఈ వ్యవహారాలు ఉండట్లా. ప్రజలు కూడా కన్విన్స్ అవ్వాలి కదా, ఈ ఆర్గ్యుమెంట్లో లాజిక్ ఉంది అని ప్రజలకు కన్విన్స్ అవ్వాలి. మామూలుగా చంద్రబాబు అయితే జగన్ మీద ఈ కేసుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఇది జగన్ ఇంకొక ఇండస్ట్రీస్ దగ్గర తీసుకుని ఉంటే చేసేవాడు, అదాని దగ్గర అని చెప్తున్నారు కాబట్టి. అదాని అంటేనే మోడీ, మోడీ అంటే అదాని కాబట్టి మోడీకి వ్యతిరేకంగా